కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యేక గారు మ్యామ్తో మాట్లాడుతాం హాయ్ విరాట్ మ్యామ్ విశ్వం లా అట్రాక్షన్ ఇవన్నీ కాన్సెప్ట్ లో మనం చేసే కొన్ని పనులు మనకి చెడు తీసుకొస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా మన వల్ల ఇంకొకరు బాధపడడం మరి దీనికి ఏమైనా రెమెడీ ఉందా ఒకటి ఏంటంటే మీ వల్ల ఒక పర్సన్ వల్ల ఇంకొక పర్సన్ బా మిస్టేక్ అంటే నీ యొక్క మిస్టేక్ వల్ల ఇంకొక పర్సన్ దానికి డబ్బు పే చేయాల్సి వస్తుంది లేకపోతే డైలీ పే చేయాల్సి వస్తుంది అంటే ఒకళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంటారు పబ్లిక్కి ఇవన్నీ డ్రింకింగ్ చేస్తుంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసే బ్యాడ్ బ్యాడ్ కర్మస్ అన్నీ చేస్తూనే ఉంటారు వీళ్ళు సో వీళ్ళు చేసే బ్యాడ్ కర్మకి ఇంకొకళ్ళు పే చేస్తూ ఉంటారు అనమాట ఈధర్ అది పేరెంట్స్ అయిన వచ్చు కజిన్ బ్రదర్ సొంత బ్రదర్ అయి ఉండవచ్చు సిస్టర్స్ అయి ఉండవచ్చు ఎవరో మీద వైఫ్ మీద పెట్టేసి హస్బెండ్ కూడా చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ చేసేయడం వైఫ్ పే చేయడం అంటే ఇది ఎంత వరస్ట్ బ్లాక్ అంటే దీనివల్ల వీళ్ళు మ్యాజిక్ని వాళ్ళు చూడలేరు అనమాట కంటి వాళ్ళు ఇంకా ఎనర్జీస్ డౌన్ ఎనర్జీస్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నువ్వు నీ మిస్టేక్స్ వల్ల నువ్వు నీ మిస్టేక్స్ని తెలుసుకోవాలి ఆ పర్సన్ ఏ పర్సన్ తన మిస్టేక్ని తెలుసుకున్నాడు నేను ఇంత బాధపెట్టాను వీళ్ళందరినీ ఎవరెవరిని నేను ఇలా మనీ విషయంలో బాధపెట్టి ఇలా నా మిస్టేక్స్ వల్ల ఒకళ్ళు డబ్బు కడుతున్నారు అని తెలుసుకుని ప్రాచితం చెందేదాకా భగవంతుడు వీళ్ళకి లెసన్ చెప్తానే ఉంటాడు చెప్తూనే ఉంటాడు నీకు లెసన్ నేర్చుకోవాల్సిందే వీళ్ళకి ఇంకా లెసన్ నేర్చుకోవాలి ఇదంతా మానేసి లేకపోతే మంచిగా అయిపోవడానికి ఏదో సన్ కావాల్సిందే ఎవరో వచ్చి వీళ్ళని తిట్టడము ఏదో అవ్వడము వీళ్ళకి ఏంటంటే ఇంకా ఎవ్రీ టైం అరే ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అని వాళ్ళు బాధపడుతుంటారు ఎందుకంటే నీ మిస్టేక్స్ వల్ల ఇంకొకళ్ళు డబ్బు డబ్బు ఇష్టం లేకుండా కష్టంగా పే చేశారు సో వీళ్ళ లైఫ్లో మళ్ళీ ఇవే సిట్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఇబ్బందులు అదే ఏంటి ఎప్పుడు దే ఆర్ నాట్ హ్యాపీ ఒక్కరోజు కూడా ఆనందంగా ఉండరు చేసే పనికి వాళ్ళు ఒక్కరోజు కూడా ఆనందంగా ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళు చేసే మిస్టేక్స్కి ఇంకోళ్ళు కడుతున్నారు డబ్బులు వీళ్ళు చేసే బ్యాడ్ కర్మస్ ఏదైతే ఉన్నాయో వీటికి ఇంకోళ్ళు కడుతున్నారు అండ్ వాళ్ళు కూడా ఈ కర్మని తెలియకుండా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ కర్మని తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ని వాళ్ళకి తెలియజెప్పకుండా వాళ్ళకి డబ్బు వాళ్ళ కోసం నువ్వు డబ్బు కడుతున్నావు తప్పు ఆ తప్పు నువ్వు త నువ్వు బ్యాడ్ కర్మ చేసేవాడికి డబ్బు ఇవ్వద్దు ఎందుకంటే డబ్బు ఎప్పుడు ప్యూరెస్ట్ ఫామ్లో ఫ్లో అవుతుంది మ్యాజిక్గా ఫ్లో అవ్వాలి నీ లైఫ్లో మ్యాజిక్గా రావాలి అంటే నువ్వు డబ్బుని నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే నువ్వు నెగిటివ్ వైజే అట్రాక్ట్ చేస్తావు నెగిటివ్ అంటే హ్యాపీగా ఉండదు ఆ డబ్బు ఐ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నావ్ అది బాబ్ ప్రాక్టర్ ఎఫర్మేషన్ ఏమంటారంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజిలీ ఓకే సో ఈ ఫ్రమ్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ కంటిన్యూస్ బేసెస్ ఇది చాలా పెద్ద ఎఫర్మేషన్ బాబ్ ప్రాక్టర్స్ ఎఫర్మేషన్ ఈ ఎఫర్మేషన్ చేసి ఎంతో మంది మిలియనేర్స్ అయ్యారు ఎంతో మంది అయ్యారు ఎంతో సక్సెస్ పొందారు ఈ ఎఫర్మేషన్ నేను ఒక టైంలో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ ఇలా రాస్తూనే ఉండేదాన్ని ఎఫర్మేషన్ నాకు అసలు డైలీ ఇలా రాస్తూనే ఉండేదాన్ని ఎఫర్ ఆ ఎఫర్మేషన్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ నన్ను నా లైఫ్లోనే నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను ఆ ఎఫర్మేషన్ వల్ల అంటే ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ అంటే నీకు ఆ డబ్బు తీసుకుంటే నీకు ఆనందంగా ఉండాలి నాకు డబ్బు కావాలి కానీ ఇది వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉండాలి సో నువ్వు నీకు నెగిటివ్ కర్మ చేసేవాడికి నువ్వు సహాయం చేస్తున్నావు అనుకో నీకు అక్కడ ఆనందం వస్తుంది నువ్వు అట్రాక్ట్ చేసే మనీతో నీకు ఆనందం ఉండదు టకటక్ అది అయిపోవడము ఏదో చిక్కాకు ఏదో బాధకు వస్తూ ఉంటుందన్నమాట సో కంపల్సరీ ఒకటి ఏంటంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పే చేయాలనుకున్నావు పే చేయడం ఆపేయండి పోనీలే పోనీలే అని జాలి చూపించకండి ఆ మినిట్లో మీకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది బట్ వాళ్ళు మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తూనే ఉంటారు ఈరోజు చేసే మిస్టేక్ మళ్ళీ రేపు మళ్ళీ చేస్తారు మళ్ళీ సేమ్ అదే మిస్టేక్తో నీకు సంవత్సరం మూడు నెలలు తిరగకుండానే మళ్ళీ అది యాక్టివేట్ చేసుకుని వస్తారు అనమాట సో మళ్ళీ మీరు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఓకే సో ఇలా కట్టి కట్టి ఎవరు ఆ కర్మ తీసుకుంటున్నారు వాళ్ళు చేసే చెడు కర్మలకి నువ్వు డబ్బు కడుతున్నావు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారు ఆ కర్మ వాళ్ళే తీసుకుంటు నువ్వే తీసుకుంటున్నావు సో కాబట్టి నెవర్ ఎవర్ పే ఒకళ్ళు ఎవరైతే కర్మ నెగిటివ్ కర్మ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి డ్రింకింగ్ మంచిది కాదు ఒక బాడీని నమ్ చేసేస్తుంది డ్రింక్ అనేది అసలు మంచిదే కాదు స్మోక్ వల్ల ఎన్నో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనారోగ్య పాలైపోతున్నారు జనాలు స్మోక్ చేయడం వల్ల సో స్మోక్ మంచిదా ఊరికే కానీ అది ఎవరు దాన్ని స్మోక్ మంచిది కాదు అని దాన్ని బ్యాన్ చేయరు అయినా అది నడుస్తూ ఉంటుంది డ్రింకింగ్ అది చెడు అని అందరికీ తెలుసు తెలిసి తెలిసి కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేయడం వల్ల వన్ డే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేయలేరు డ్రింక్ చేసే వాళ్ళకి ఇదే మెసేజ్ చెప్తున్నాను ద హోల్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ నువ్వు చేసుకోలేవు నీ యొక్క టీటా స్టేట్లోకి వెళ్ళడానికి చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటాలి ఎందుకంటే నమ్మైపోయింది నీకేం అర్థం కావట్లేదు నీ బాడీకి నీకు ఒక సోయ లేదు నీ బాడీకి నీకు ఒక కనెక్షన్ పోయింది సో ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి నువ్వు కనెక్ట్ అవుతావో అప్పుడే కదా నువ్వు ఏదన్నా సాధించి ఒక మ్యాజిక్ నీ లైఫ్లో క్రియేట్ చేసుకుంటావు బట్ డ్రింక్ చేసే వాళ్ళకి ఇదే నేను చెప్తున్నాను దయచేసి దాన్ని మానేసి అయినా మానే చూడండి మానలేదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత ఆప్షన్ లేదు కొంతమందికి ఏమంటారు నాకు అసలు ఆప్షనే లేదు మేడం ఇది మానేయడానికి నాకు అసలు ఆప్షనే లేదు డివైన్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ తీసుకోవాలి ఎవరైనా వైట్ హీలింగ్ లైట్ డివైన్ ఎనర్జీస్ చేసేవాళ్ళు దయచేసి డ్రింక్ చేసిన రోజు అది చేయకండి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి ఎందుకంటే అది చేసి అది బై మిస్టేక్ మీరు చేసినా కూడా మీకు నాట్ గుడ్ ఎఫెక్ట్స్ ఉండవు బ్యాడ్ ఎఫెక్ట్సే ఉంటాయి సో డ్రింక్ చేయాలనుకుంటే కనుక మీరు దయచేసి ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి డివైన్ ఎనర్జీస్ చేయండి డివైన్ ప్రాక్టీసెస్ ఏదైనా నేను ఇచ్చే వైట్ హీలింగ్ లైట్ ఎనర్జీ ఫ్లో కావచ్చు ఎనర్జీ రూపంలో నువ్వు ఏదైనా అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దయచేసి డ్రింక్ మానేయండి ట్రై చేయండి లేదు ఆప్షన్ లేదు ఆప్షన్ అనేది కంపల్సరీ అది తాగాలి దాన్ని లేకపోతే నాకు అసలు ఆప్షన్ లేదు అంటారు మరి అది ఎందుకు అలా అవుతుందో తెలియదు వీళ్ళకి వీళ్ళకి ఒక కంట్రోల్ లేకపోవడం వల్ల అలా ఉంటుందో మనకు తెలియదు బట్ ఆప్షన్ లేని వాళ్ళు ఏదో ఒక క్లయింట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో డ్రింక్ చేయాలి ఇలాంటివి ఏవో ఉంటే కనుక ఆప్షన్ లేని వాళ్ళు యూ ఇట్ బట్ ఫోర్ అవర్స్ గ్యాప్ ఫర్ ఎనీ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఎందుకంటే నువ్వు తీటా ప్రోగ్రామింగ్ చేయలేవు తీటా ప్రోగ్రామింగ్ చేయలేదు అండ్ తీటా హీలింగ్స్ కూడా చేసుకో చేయించుకోలేవు యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే సో మ్యామ్ చెప్పిన విధంగా ఈ సూచనలు తప్పకుండా పాటించండి స్టిల్ మీకు ఎలా ఎలా జరుగుతుంది బట్ మానలేకపోతుంది దీనికి ఏమైనా ఇంకా వేరే అదర్ ప్రాసెస్ ఉందా ఇవి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు సో చెప్పాలి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్